ఉంబడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. నేను సిటీలో రహలబాబుని. అయితే ఈవేళ గడప గడప కార్యక్రమంలో మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. అయితే మండల పార్టీ నుంచి కానీ గ్రామ స్థాయిలో కానీ మాకు ఇంటిమేషన్ ఏమీ లేకుండా కూర్చొని ఉన్నాం. దాని మీద మా వెనకన ఉన్న జనం అసంతృప్తితో మమ్మల్ని వచ్చి అడగడం జరుగుతుంది. దాని మీద మరి ఏం చెప్పాలో మాకు తెలియక మేము అలాగే కమ్యూనిటీలో కూర్చొని మేము ఉన్నాం. తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేవు. దాని మీద మేము స్పందిస్తున్నాం. నమస్కారం అండి, నేను జోగంపేట పంచాయతీ విశాఖపట్నం రామస్వామి అండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానంగా ఏ కార్యక్రమానికైనా జరిగి ఎక్కడ మీటింగ్ జరిగి వెళ్ళివ్వలేమండి. ఇప్పుడు కూడా వేరే పార్టీ కలనంగా రద్దు చేయలేని ప్రశ్నించి కూడా ఇదే పార్టీ నాకు మొన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం కొంచుకోవడం ఉండేది. అలాంటి గవర్నమెంట్ కూడా మనం ఓడించి గెలిపించుకున్నాం, బాగానే ఉందనుకున్నాం. అనుకుంటే ఏ సక్రమంగా ఏమీ పనులు జరగలేదండి. ఇక్కడ ఎవరు చేసి కూడా చేస్తారు తప్ప పంచాయతీ సర్పంచ్ ఉన్నాడో సర్పంచ్ ఉన్నాడో ఆ పంచాయతీ తాలూకు విధి విధానాలు కూడా ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమి రావటం లేదు మాకు. ఈవేళ గడప గడప పాపం పెట్టారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఎటు నుంచి. మేము ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, మేమే వెళ్తాం, ఆ పక్కన కూర్చొని ఉన్నాం. మా వార్డు మెంబర్లో ఆ వార్డు ప్రజలు ఏమంటున్నారంటే మీరైతే ఎలా ఉండిపోయారని అడుగుతున్నారు. మా సమస్యలు చెప్పుకుందామని మేము వచ్చాం, మీరే పక్కన ఉంటే మేమేం చెప్పుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలా అని చెప్పేసి చెప్పుకుందామని చెప్పి ఎలాగోలా కొంతమంది వచ్చారు. ఆ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా గడప గడపాకరం చేసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఇలా చేస్తుంటే మేము ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఫేస్ చెప్తారు, ఏం చెప్పుకోవాలి మాకు అర్థం అవ్వలేదు. ఈ రంగం ఉందండి, మేము చాలా బాధపడుతున్నాం. అదే మేము చెప్పండి. సరే, ఇక్కడ మాజీ సర్పంచ్ సిక్కులు వరాల బాబు ఉన్నాడు, తర్వాత వైస్ సర్పంచ్ రామస్వామి ఉన్నాడు, తర్వాత లాలం బుజ్జి అని చెప్పేసి ఒక చైర్మన్ పదవి చేశాడు. వీళ్ళు ఉన్నారా ఏదైనా కూడా ఆ దిష్టాన్ని కూడా గుర్తించలేదండి. ఇక్కడ మీరు ఏదో అంగామాలు చూసేసి మీరు ఏదో చేసుకున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఎవరు ఇదైతే బాగుంటుంది ఇక్కడ అనేది మీరు గుర్తించలేకపోయారు. అందుకే మేము బాధపడుతున్నాం అండి, అందుకనే ఏం చెప్పలేమండి. కంటిన్యూ అయితే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుందండి, చాలా నష్టపోతామండి. మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు